ఫ్రెండ్స్ మనకి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీస్ నుండి ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో దీనికి సంబంధించినటువంటి దానికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ అయితే చేసుకున్నారు దీనికి సంబంధించినటువంటి మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది లొకేషన్ ఎక్కడ మనకి ఏ షిఫ్ట్కి ఉంటుంది ప్రతిదైతే మనమైతే అయితే ఇప్పుడైతే చెక్ చేద్దాం అండ్ ఇది అప్లికేషన్ చేసుకున్న డేట్స్ ఏంటి ప్రతిదీ కూడా మీకు ఒకవేళ గుర్తు లేకపోయినా కానీ నేనైతే చెప్తాను సో ఆ డేట్స్లో మీరు అప్లికేషన్ చేసుకున్న వారు ఇదే నోటిఫికేషన్ అనుకుని అయితే మీరైతే మీ యొక్క ఒక సెంటర్ కానీ ప్రతిదైతే చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఫ్రెండ్స్ దయచేసి నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఇది చాలా మంది కూడా అయితే అప్లికేషన్ అయితే చేయడం జరిగింది సో వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా అయితే మీరు అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మిస్ అయిపోయారు అనుకోండి ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్స్ వచ్చాయా లేదనుకో అయితే తెలుసుకోలేకపోతారు చాలా నష్టం అయితే జరుగుతుంది వాళ్ళకి ఓకే సో ఎనీవే మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా అందరికంటే ముందుగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు సో ముందుగా ఫ్రెండ్స్ జిఎఫ్జేఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి అయితే వెళ్ళండి ఇక్కడ సో మనకి ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఎవరైనా ఆల్రెడీ ఉన్న ఒకసారి అయితే రిఫ్రెష్ చేయండి సైట్ అనేది ఓకే చేసిన తర్వాత ఇలా మీరు పైకి స్క్రోల్ చేశారనుకోండి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అడ్మిట్ కార్డ్స్ కదా సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ అనేది దగ్గరికి అయితే వచ్చాం మనం ఇక్కడ ఒకటి చూసినట్లయితే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీస్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ ఇది ఓకే సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రతిదైతే ఉంటుంది సో మనం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఎప్పుడు అప్లికేషన్ చేసింది ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది చూసుకోవచ్చు మీరు ఓకే స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి ఆగస్టు ఫస్ట్కి అప్లికేషన్ చేస్తారు లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ సెవెంత్కి సో ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ అయినా కానీ ఇదంతా ఉంది చూసారా ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ అవైలబుల్ అనేసి ఇక్కడ సెంట్రల్ రీజియన్ ఉంది అదేవిధంగా అదర్ రీజియన్ అని కూడా ఉంది చూసారా సో మనకి అండ్ మనకి ఏపీ తెలంగాణ వారు కూడా మనకి అదర్ రీజియన్లో అయితే వస్తారన్నమాట సో కాబట్టి ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తున్నా నేను ఓకే సో దీన్ని క్లిక్ చేసి అయితే చూపించడం తోటి మనకి ఏంటంటే ఇక్కడ వెబ్సైట్కి అయితే వచ్చేసాను మన అఫీషియల్ వెబ్సైట్కి ఓకే సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ అండ్ అండ్ పుదుచ్చేరి తమిళనాడు అని ఉంది తెలంగాణ వారికి కూడా ఆంధ్రప్రదేశ్ అంటు ఉంటుందండి ఓకే మన అప్లికేషన్ చేసేటప్పుడు కూడా నన్ను చాలా మంది అడిగారు మనకి తెలంగాణ ఆప్షన్ లేకపోతే ఎలా సరే అని ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటా కొంత ఏంటంటే మనకి అది అప్డేట్ ఏదో చేయలేదు ఓకే మన నెక్స్ట్ టైం నోటిఫికేషన్గా చేస్తారనుకోండి సో ఎనీవే ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఉంది డబ్ల్యూ డబ్బుల్యూడబ్ల్యూ డాసి అనేసి సో దాన్ని క్లిక్ చేసాం ఓకే మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తూ చెప్తున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను నేను మెయిల్ పెట్టాను వాళ్ళకని అంటే మనకి అక్కడైతే అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాను చూపించింది వెబ్సైట్లో కానీ లింక్ అవైలబుల్ లేదని చెప్పాను నేను నాకు రిప్లై కూడా వచ్చింది ఓకే పెట్టేస్తాము అనేసి చెప్పడం జరిగింది నేను లైవ్ కండక్ట్ చేసినప్పుడు అప్పుడు చెప్పాను నేను ఓకే ఎనీవే ఇక్కడైతే పెట్టారు వాళ్ళు మనకి అన్న విధంగానే సో మన ఎవరో ఒకరైతే మనము ఓకే రెస్పాన్సిబుల్గా మనం ఓకే వాళ్ళకి ఒక బాధ్యతగా వాళ్ళని అడిగితే వాళ్ళే చేస్తారు ఓకే నెక్స్ట్ ఇక్కడైతే మనకి అవైలబుల్గా అయితే ఇచ్చారు చూసారా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మెయిల్ అండ్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ అనేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అండ్ నో యువర్ టైమ్ అండ్ ప్లేస్ యువర్ ఎగ్జామినేషన్ అని ఉంది ఓకే రెండులో ఏది క్లిక్ చేసినా కానీ పర్వాలేదు మనకి ఇక్కడ టైం అండ్ డేట్ ఎగ్జామినేషన్ సెంటర్గా అనేది వెళ్తున్నాం ఓకే సో ఇక్కడ వచ్చేసి తర్వాత ఇక్కడ నా డీటెయిల్స్ అనేది నేను మీకైతే చూపిస్తున్నాను ఓకే సో ఇక్కడ నేమ్ ఎంటర్ చేశాను మీరు అండ్ రెండు ఉంటాయండి ఇక్కడ మనకి ఓకే ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుంది సారా దాని ద్వారా మీరు అయితే లాగిన్ అవ్వచ్చు అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే మన ఇక్కడ నేమ్ ఏదైతే ఉంటుంది సరే మన నేమ్ ద్వారా కూడా మనం లాగిన్ అవ్వచ్చు అనమాట ఓకే సో నేను ఇక్కడ నేమ్ అయితే పెట్టిస్తాను పెట్టిన తర్వాత ఇక్కడ డేట్ ఉంది సారా డేట్ దగ్గర మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో మనకి డేట్ ఏంటి అనేది పెట్టాలి ఓకే సో మనకి డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా ఇస్తున్నాను డేట్ ఇచ్చేసాను మంత్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ సో మంత్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇయర్ అనుసరా సో ఇయర్ కూడా ఇచ్చేస్తున్నాను ఓకే సో ఇయర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి అండ్ నో యువర్ ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం అండ్ ప్లేస్ ఉంది సార్ దీన్ని క్లిక్ చేస్తాను ఇలా క్లిక్ చేసిన వెంటనే చూసుకోవచ్చు మనకి ఎగ్జామినేషన్ డేట్ కానీ ప్రతిదీ అయితే వచ్చింది అనమాట ఓకే సో ఇక్కడ మనకి అడ్మిట్ కార్డ్ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ చేశారని కూడా మనకి డేట్ అయితే చెప్తారు ఇంకా విషయం ఏంటి అని అంటే అండ్ ఎవరైనా కానీ మనకి ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకైతే ఆల్రెడీ మీ యొక్క మొబైల్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటికైతే ఆల్రెడీ అయితే మెసేజ్ అయితే వచ్చే ఉంటుంది మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించినటువంటిది రాకపోతే వస్తుంది ఫోర్ డేస్ బిఫోర్ వస్తుంది అనమాట అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోని మెయిల్ కూడా మెసేజ్ వస్తాయి ఈ రెండు అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఇక్కడ సైట్కి వచ్చేసి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే రూల్ నెంబర్ ఇచ్చారు మనకి పేరు ఇచ్చారు మనకి డేట్ ఆఫ్ బర్త్ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా కానీ ఈ విధంగా అయితే తెలుసుకుంటాం మనము సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి ఏంటంటే డిసెంబర్ మనకి ఫస్ట్ డేట్ ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిపోర్టింగ్ టైం అయితే ఇవ్వడం జరిగింది మనకి టూ థర్టీ పీఎం అనేసి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ టైమింగ్ వచ్చేసి మనకి ఫోర్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుందన్నమాట ఓకే అంటే ఫైవ్ ఫైవ్ థర్టీ ఉంటుంది సో ఇటుగా సో మనకి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ ఇచ్చారు కానీ ఇక్కడ మన స్టేటస్ అనేది చూపిస్తుంది కానీ ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనేది చూడండి ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ మేబీ డౌన్లోడ్ ఫ్రమ్ అండ్ ట్వంటీ థర్డ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ అంటున్నారు అంటే ట్వంటీ థర్డ్ నుంచి మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కూడా సేమ్ ప్రాసెస్ ఇలానే ఉంటుంది ఓకే ఈ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్ అని వస్తుంది ఇక్కడ చూస్తున్నారా మనకి ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఏమంటారు అంటే అప్లికేషన్ స్టేటస్ పక్కన డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్ అని చూస్తారా దాని పక్కన సెలక్షన్ పోస్ట్ అని ఓకే డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్ సరే దీన్ని క్లిక్ చేసే మనం ఇప్పుడు చేసిన విధంగానే ప్రాసెస్ వచ్చేసి దాన్ని క్లిక్ చేసి వచ్చేస్తుంది అనమాట ఓకే సో అలా ఉంటుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాతకి సేమ్ ప్రాసెస్గా మనం ఏంటంటే అప్పుడు మళ్ళీ చెప్తాను అడ్మిట్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు ఉన్నటువంటి డేట్స్ ఆధారంగా ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ నాకు ట్వంటీ థర్డ్ అనేది చూపించడం జరుగుతుంది ఓకే కాబట్టి మీకు ఆ మొబైల్ నెంబర్స్ ఏదైతే మీరు ఇచ్చారో దానికి కూడా మెసేజ్ అయితే వస్తుంది సో మీరు అది కూడా అయితే చూసుకోవచ్చు డైరెక్ట్ మెసేజ్ వస్తుంది నార్మల్ మెసేజ్ వస్తుంది అనమాట ఓకే సో మీరు మీ యొక్క ఎగ్జామినేషన్కి ఫోర్ డేస్ ఉంది అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఈ సైట్లలో అని చెప్తారు వాళ్ళే ఓకే అలా కాబట్టి మీరు అయితే యాక్టివ్ నుంచి కానీ చూస్తారుగా ఫ్రెండ్స్ ఇలా అయితే చూడండి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఓకే దాని ద్వారా చెక్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్